హాయ్ వెల్కమ్ టు అలో టీవీ జేసీ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్ట్ అయిన కడప జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిల బెయిల్ పిటిషన్ను అనంతపురం కోర్టు తిరస్కరించింది. ఇద్దరిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. వీరిపై మరో 5 కేసుల్లో పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి ఆన్లైన్లో బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గురువారం న్యాయమూర్తి వీరిని ఆన్లైన్లోనే విచారించారు. అయితే బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో ఇద్దరికి నిరాశ తప్పలేదు. అశోక్ లేలాండ్ నుండి తుక్కు కింద BS3 వాహనాలను కొనుగోలు చేసి తప్పుడు ఇన్వాయిస్లతో ఆ వాహనాలను నాగాలాండ్లోని కోహిమా, ఏపీలోని అనంతపురం, ఇతర రాష్ట్రాల్లో BS4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అలాగే 154 వాహనాలకు నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు సమర్పించినట్లు విచారణలో తేలింది. ఫోర్జరీ కేసులో గత శనివారం ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల్ని హైదరాబాద్లో అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని అనంతపురం తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. మొదట అనంతపురం జైలుకు తరలించాలని భావించినప్పటికీ అక్కడ మహమ్మారి భయంతో సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో కడప జైలుకు తరలించారు. ఇంతకు ముందు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తమను అక్రమ కేసులతో వేధిస్తోందని, వ్యాపారాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు. అయితే అవేవి తమను భయపెట్టలేవని, వ్యాపారాలు పోయినా తాను నష్టపోనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆరోపించారు. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో తమ బస్సులను, లారీలను తిరగనివ్వకుండా చేశారని మండిపడ్డారు. వ్యాపారాలు పోయినా పంట సాగు చేయకుండా బతకగలనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అంతే తప్ప వైసీపీ బెదిరింపులకు లొంగేది లేదన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ తర్వాత నవరత్నాల అమలును కొనసాగించలేరన్న జేసీ ఒకవేళ కొనసాగించాలంటే ప్రభుత్వ భూములను అమ్మక తప్పదన్నారు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని పరిపాలించడం ఎన్నో రోజులు సాధ్యపడదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదన్నారు. మున్ముందు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వరని అన్నారు. ఇక జేసీ సోదరులపై ఫిర్యాదులు చేయడానికి ఎక్కువ మంది బయటకు వస్తుండడంతో వారికి మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.